హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ సేవింగ్స్ హిల్స్ ఎపిసోడ్ నెంబర్ 5. మనం లాస్ట్ ఎపిసోడ్లో సిబిసి ఫుల్ రిపోర్ట్ అనాలిసిస్ చూసాం. మీరు ఒకవేళ ఆ వీడియోని మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మెడికల్ షీట్లో ఏమేమి ఉంటాయి, వాటి అర్థాలు ఏమిటో చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మెడికల్ షీట్పై ఇవన్నీ ఉంటాయా అనిపిస్తుంది. ఇక కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, ప్రతి దేశం వారి యొక్క మెడికల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ దేశం యొక్క ఫార్మకోఫియాలో అఫీషియల్గా పబ్లిష్ చేస్తారు. ఫార్మకోఫియా అంటే డ్రగ్ మేక్ అని అర్థం. ఏ డ్రగ్ అయినా మార్కెట్లో అమ్మాలన్నా కొనాలన్నా, అది ట్యాబ్లెట్ అవ్వచ్చు, క్యాప్సూల్ అవ్వచ్చు, సిరప్, ఇంజెక్షన్, క్రీమ్, అది ఏదైనా సరే, దాని లేబుల్పై ఆ డ్రగ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం గమనించినట్లయితే మెడికల్ షీట్పై ఉండే ఐఎన్ఎన్ సింబల్ ద్వారా అది ఏ కంట్రీ మెడిసినో చెప్పవచ్చు. ఐపీ అని ఉన్నట్లయితే అది ఇండియన్ మెడిసిన్, యుఎస్పీ అని ఉన్నట్టయితే యునైటెడ్ స్టేట్ మెడిసిన్, బీపీ అని ఉన్నట్టయితే బ్రిటిష్ మెడిసిన్, అంటే ఆ కంట్రీలో ఆ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేశారని అర్థం. నెక్స్ట్ జనరిక్ నేమ్, ఆ డ్రగ్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ గురించి చెప్తుంది. ఒక మెడిసిన్కి ప్రపంచం మొత్తం ఒకే జనరిక్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ బ్రాండ్ నేమ్, లైసెన్స్తో డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టే పేరునే బ్రాండ్ నేమ్ అంటాం. ఒక మెడిసిన్కి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్తో మార్కెటింగ్ చేస్తారు, కానీ దాని యొక్క జెనరిక్ నేమ్ మాత్రం సేమ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ సెట్రిజిన్ ట్యాబ్లెట్స్ని గమనించినట్లయితే అన్ని ట్యాబ్లెట్స్లో సేమ్ జెనరిక్ నేమ్ని గమనించవచ్చు, సెట్రిజిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్స్, కానీ బ్రాండ్ నేమ్ మటుకు డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ డ్రగ్ ఫామ్, జెనరిక్ నేమ్ పక్కనే ఆ డ్రగ్ ఏ ఫామ్, అది ట్యాబ్లెటా, క్యాప్సూలా, సిరప్పా, ఇంజెక్షనా, క్రీమా అని ఉంటుంది. నెక్స్ట్ డోసేజ్, మనం డ్రగ్ని ఏ ఫామ్లో తీసుకుంటున్నా సరే ప్రతి మెడిసిన్పై దాని ఫామ్ పక్కనే దాని యొక్క డోసేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ కలర్ అండ్ కోటింగ్, జెనరిక్ నేమ్ని డ్రగ్లో ఉండే యాక్టివ్ పార్ట్ అయితే ఆ డ్రగ్లో వాడిన కలర్స్, కోటింగ్, అలాగే టేస్ట్ అనేది డ్రగ్ యొక్క ఇన్యాక్టివ్ పార్ట్. కింద షీట్ని గమనించినట్లయితే ఇక్కడ ఈచ్ ఫిలిం కోటెడ్ అని ఉంది, అంటే ఆ ట్యాబ్లెట్పై కోటింగ్ ఉంది అని అర్థం. కోటింగ్ డ్రగ్లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ డైజెస్ట్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే కొన్ని మెడిసిన్స్లో ఏదైనా కలర్స్ వాడినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే కంటెంట్స్ అని ఉండి ఆ డ్రగ్లో ఉండే కెమికల్స్ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే సిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ 10 mg అని ఉంది కదా, ఇది ఆ డ్రగ్లో ఉన్న యాక్టివ్ కెమికల్. నెక్స్ట్ డోసేజ్ అని ఉండి యాజ్ డైరెక్టెడ్ బై ఫిజిషియన్ అని ఉంది కదా, దాని అర్థం మీకున్న హెల్త్ కండిషన్ బట్టి మీరు ఎంత డోసేజ్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలనేది ఒక డాక్టర్ కానీ ఫార్మసిస్ట్ కానీ చెప్పిన మోతాదులో ఉండాలని అర్థం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వార్నింగ్స్, డ్రగ్ని ఏ ప్లేస్లో స్టోర్ చేయాలి, ఏ టెంపరేచర్లో ఉంచాలి అనే ఇన్ఫర్మేషన్నే స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఇక్కడ గమనించినట్లయితే స్టోర్ బిలో 30 degrees అని, ప్రొటెక్ట్ ఫ్రమ్ ద మోయిచర్ అని ఉంది కదా, వీటినే స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. అలాగే దాని కింద వార్నింగ్ సైన్స్ కూడా ఉంటాయి, కీప్ అవే ఫ్రమ్ ద చిల్డ్రన్ కానీ, లేదా ఓవర్ డోస్ మే కాజ్ ద లివర్ ఇష్యూస్, సమ్ అదర్ ఇష్యూస్ అని మెన్షన్ చేస్తారు, వీటినే వార్నింగ్ సైన్స్ అంటాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్, ఈ ఇన్ఫర్మేషన్ ఆ డ్రగ్ యొక్క లైఫ్ టైం ఎంతో చెప్తుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ నెంబర్, ఆ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ నెంబర్ని అక్కడ ప్రింట్ చేస్తారు. దాని కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ యొక్క లోగో, అడ్రస్ ప్రింట్ చేస్తారు. అలాగే డ్రగ్ని ఏదైనా కంపెనీ మార్కెటింగ్ చేస్తున్నట్లయితే ఆ కంపెనీ డీటెయిల్స్ కూడా అక్కడ ప్రింట్ చేస్తారు. అలాగే డ్రగ్పై ఉండే షెడ్యూల్ హెచ్ గురించి తెలుసుకోవాలి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్ అండ్ రూల్స్ ప్రకారం షెడ్యూల్ హెచ్ ఏం చెప్తుందంటే, ఏదైనా డ్రగ్ని అమ్మాలన్నా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే మెడికల్ షీట్పై ఉండే ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. అలాగే నెక్స్ట్ వీడియోలో లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫుల్ అనాలిసిస్ చూద్దాం. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.